वेलकम टू लिली किचन मनं विंटर फलोडा एला तयार चेयालो चूसी चेसी नेर्चुकुंदामंडि चूंडी फलोडानी विंटर सीजन लो ई विधंगा तयार चेसुकुंदामु मीकु ई वीडियो आखर वरकु चूडंडि नच्चिनट्लयिते सब्स्क्राइब चेसी बेल क्लिक चेसी लाइक चेयंडि शेर चेसी कामेंट रूपंलो तेलियपर्चंडि मोदटिगा मनं बौल नि स्टव मीद पेट्टुकोनि स्टव वेलिगिंचुकोनि ओक ग्लास वाटर पोसुकोवालंडि तर्वात मनं नीट क्लीन चेसि पेट्टुकुन्न सेमियानि मनं ई विधंगा ओक कप्पु तीसुकोनि नानबेट्टुकोनि ई सेमियानि मनं कोंचेम सेपु उडिकिंचुकोवालंडि ఒక 3-4 మినిట్స్ ఈ సేమియా ఉడికిన తర్వాత చక్కగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం చల్లటి కూల్ వాటర్ ఉన్న ఒక చిన్న బౌల్ లోకి ఈ ఉడికిన సేమియాని తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి అప్పుడు అంటే ఆ సేమియా యాస్ ఇస్ గా అలాగే ఉంటుంది ఈ విధంగా చల్లటి నీళ్ళలో వేసినందువల్ల ముద్ద ఒక ముద్ద అయిపోకుండా చిమిడినట్టు అయిపోకుండా సేమియా సేమియాగా ఏ విధంగా ఆ విధంగా న్యూడిల్స్ లాగా అలాగే సెపరేట్ గా ఉండిపోతాయండి అది చిన్న చిట్క చూడండి దాని తీసి పక్కన పెట్టేసుకొని మరలా మనం బౌల్ ని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని నీట్ గా క్లీన్ చేసేసుకున్న ఆ సగ్గు బియ్యాన్ని ఈ వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుందామండి ఇవి ఒక 4-5 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉడికిపోతాయి దీని తీసి మనం పక్కన పెట్టుకుందాము మరలా స్టవ్ మీద మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో మనకి ఒక 2 గ్లాసెస్ మిల్క్ పోసుకున్నానండి మిల్క్ వేడే లోపున మనం కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా ఈ కస్టర్డ్ పౌడర్ ని చక్కగా మనం చల్లటి నీళ్ళల్లో కలిపేసుకుందాము ఇలా పౌడర్ పౌడర్ గా యాడ్ చేస్తే అది ఎంత కలదు కాబట్టి ఈ విధంగా ఈజీగా ఉండటం కొరకు మనం నీళ్ళల్లో ఈ విధంగా కలిపేసుకుందామండి ఇలా కలిపి పెట్టేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ని మరుగుతున్న పాలల్లో వేసేద్దాము ఇప్పుడు మనం వెంటనే సిమ్ లో పెట్టేసుకొని చక్కగా ఇది కలిసే వరకు ఉండలు కట్టకుండా అడుగంటకుండా మనం ఈ విధంగా ఫాస్ట్ గా తిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం తిప్పుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువే వేశాను అది మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మనకి కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి సేమియా సగ్గు బియ్యము కస్టర్డ్ మిల్క్ అన్ని రెడీ అయిపోయాయి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫలోడాని రెడీ చేసుకుందాము చూడండి సగ్గు బియ్యం ఉడికింది టూటీ ఫ్రూటీ తీసుకున్నాను సబ్జా నానబెట్టుకున్నది తీసుకున్నాను నా దగ్గర రోజ్ సిరప్ లేదు కనుక నేను జామ్ తీసుకున్నాను నట్స్ తీసుకున్నాను ఉడికించుకున్న సేమియా తీసుకున్నాను మనం కస్టర్డ్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఫలోడాని రెడీ చేసుకుందాం వింటర్ ఫలోడాని మనం ఇప్పుడు రెడీ చేసుకుందామండి మొదటిగా మనం సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను ఒక 2 స్పూన్స్ సబ్జాని వేసుకున్న తర్వాత మనం వచ్చేసి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను చూడండి ఇవి టూటీ ఫ్రూటీ చూడండి ఇలా కలర్ఫుల్ గా వేస్తే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు ఇది వింటర్ సీజన్ లో అయినా కూడా తాగొచ్చండి దీంట్లో కూలింగ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి వింటర్ సీజన్ లో కూడా పిల్లలకు మనం చక్కగా నిర్భయంగా మనం పిల్లలకు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఉడికించిన సేమియాని వేసాను ఒక స్పూన్ తర్వాత కస్టర్డ్ మిల్క్ కూలింగ్ లేకుండానే ఈ కస్టర్డ్ మిల్క్ ని నేను ఈ విధంగా వేస్తున్నానండి ఇది కూల్ చేసింది ఏ మాత్రం కాదు ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత నేను నట్స్ డ్రై నట్స్ వేస్తున్నానండి ఈ విధంగా చేస్తే పిల్లలు చక్కగా ఇష్టంగా చాలా బాగా తింటారు వద్దనుకున్న తినేస్తారు మీరు ట్రై చేయండి ఇప్పుడు నా దగ్గర రోజ్ సిరప్ లేదండి దానికి బదులుగా నేను జామ్ వేస్తున్నాను జామ్ అయినా వేసుకోవచ్చు ఇది మన ఆప్షన్ మన ఇష్టం అది ఈ జామ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మరలా మనం సగ్గు బియ్యం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని మనం యాడ్ చేసుకుందాము ఇలా లేయర్స్ లేయర్స్ గా వేస్తే పిల్లలు వద్దనుకుండా చాలా ఇష్టంగా తింటారు చూడండి సగ్గు బియ్యం కూడా మనం యాడ్ చేసిన తర్వాత మరలా నట్స్ వేస్తున్నానండి ఈ నట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇలా చేస్తే పిల్లలు చక్కగా వద్దనుకుండా తినేస్తారు కదండి ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి ఇది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మరలా నేను సగ్గు బియ్యం వేస్తున్నాను సగ్గు బియ్యం వేసిన తర్వాత నేను సబ్జా గింజలు వేశాను సబ్జా గింజలు కూడా వేసేసిన తర్వాత మరలా నేను కస్టర్డ్ మిల్క్ వేస్తున్నానండి
చూడండి ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ మనకి మన ఇష్టం అండి, మనం ఏది ఎక్కువ కావాలనుకుంటామో ఏది ఎక్కువ ఇష్టం తినాలనిపిస్తుందో అవి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఇది ఆప్షన్ అండి, నేను వెనిలా ఐస్ క్రీమ్ పైన వేస్తున్నాను, జస్ట్ ఇది ఆప్షనే, వేసుకోకపోయినా పర్వాలేదు, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. ఐసు యాడ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయండి. నేను మరలా వీటి పైన టూటీ ఫ్రూటీ పెడుతున్నాను. చూడండి ఈ విధంగా మీరు చక్కగా వింటర్ ఫలోడాని రెడీ చేసుకునేసి ఏమాత్రం నిరభ్యంతరంగా అసలు పిల్లలకి ఇది ఇది పెడితే కోల్డ్ అవుతుందనే భయం లేకుండా పిల్లలకి మనం ఇవ్వచ్చు. దీంట్లో ఏమాత్రం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ కానీ ఏమీ లేవండి. రెడీ అయిపోయిందండి వింటర్ ఫలోడా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో తెలియ